హలో అండి, నేను సురేఖ, ఐఎమ్ బ్యాక్. మీకు ఇప్పుడు డిజైనర్ శారీస్ చూపిస్తాను, అంటే డిజైనింగ్ చేసినవి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ కూడా కొన్ని ఏమో సూపర్ నెట్ మీద చేసాము, కొన్ని లెనిన్స్ మీద చేసాము, కొన్ని బెనారస్ కోటా మీద చేసాము. ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మనం. ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, అంటే మీకు పేమెంట్స్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు, ఏదైనా ఆర్డర్ ఇంకా రాలేదనో లేట్ అయిందో ఏది ఉన్నా సరే, మీరు నేను ఈ వీడియోలో మెన్షన్ చేసినటువంటి ఈ నెంబర్కి మీరు మెసేజెస్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎందుకంటే అది నేను చూసుకుంటాం అనమాట కొంచెం నెమ్మదిగా. కాల్స్ అంటే ఇమ్మీడియట్గా మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు, అందుకోసం మెసేజ్ చేసేయండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. వితిన్ 24 అవర్స్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఏదైనా ఇష్యూ ఉన్నా, కంప్లైంట్ ఉన్నా సరే, ఒకవేళ మీకు శారీలో కంప్లైంట్ ఉన్నా సరే, శారీ మీకు 99% మేము కరెక్ట్ ప్రోడక్టే పంపిస్తున్నాము. ఏదైనా ఇన్ కేసు చిన్న ప్రింట్ తేడా కానీ ఏదైనా ఉంటే, ఇన్ కేసు అది కూడా స్టాఫ్ మిస్టేక్ వల్ల జరుగుతుందన్నమాట, అది ఏదైనా ఉన్నా సరే మీరు దీనికి మెసేజ్ చేయొచ్చు. మీకు అవసరమైతే రిటర్న్ కూడా నేను చెప్తాను అనమాట, ఎలా రిటర్న్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా, రిటర్న్ పాలసీ కూడా చెప్తాం. ఇవన్నీ కూడా మీరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫీల్ ఫ్రీ అనమాట, ఏమీ ఇబ్బంది పడద్దు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, నాకు ఎలా ఉంటుందంటే ఈ శారీ కట్టుకున్నప్పుడు నేను గుర్తు రావాలి, అంటే అది మంచి ఫీలింగ్తో గుర్తు రావాలి. వాళ్ళ దగ్గర, సురేఖ్ గారి దగ్గర కొన్నాము ఈ శారీ, చాలా బాగుంది. ఎవరైనా బాగుంది అంటే ఫలానా చోట కొన్నాము అని మీరు చెప్పగలగాలి స్మైల్ ఫేస్ తోటి, అలా ఉంటుంది నాకు. అలాగని మీరు ఇబ్బంది పడతా కట్టుకుని వాళ్ళ దగ్గర కొన్నాము, రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, లేకపోతే ఇలా వచ్చింది, నచ్చలేదు, అలాంటి ఫీలింగ్తో ఉండొద్దు. ఎందుకంటే ఒక్కసారైనా ఎన్నిసార్లైనా సరే డీల్ చేసినప్పుడు మన డీల్ అనేది ఫ్రెండ్షిప్లా ఉండాలి, కానీ అలా ఉంటే నాకు కూడా నచ్చదు. అది అందుకోసం చెప్తున్నాను, మీరు ఎలాంటి ఇది ఉన్నా సరే మీరు రిటర్న్ ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు నా శారీస్ కట్టుకుంటే కొంచెం హ్యాపీగా కట్టుకోండి, హ్యాపీగా 10 మందికి చెప్పగలిగేటట్టు ఉండాలి. ఈ శారీ బాగుంది అనగానే మీరు ఇంకో 4 మీరు చెప్పగలిగేటట్టు, ఫలానా వాళ్ళ దగ్గర కొన్నాను చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి, అలా ఉండాలి. చాలామంది పర్మనెంట్ కస్టమర్స్ అయిపోయారు, ఎవరీ ఎపిసోడ్లో కూడా బుక్ చేసుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా మేము గమనిస్తున్నాము, నోటీస్ చేస్తున్నాము. మీరు నోటీస్ చేయలేదని అనుకోవద్దు. వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఒక కుకీస్ లాగా ఇద్దామని అనుకుంటున్నాము, ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళకి ఏదో ఒక ఇవ్వాలి, ఫేవర్ చేయాలి అని. ఎందుకంటే కొనాలి అనే ఒక ఇష్టం ఉండాలి, శారీస్ అంటే ఇష్టం ఉండాలి, నా దగ్గర కొనాలనే ఇష్టం కూడా ఉండాలి. అలా వస్తున్నారు నా దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు, వాళ్ళకి నేను ఏదో ఒక ఫేవర్ చేయాలి అని అనుకుంటున్నాను. అది నేను అనౌన్స్ చేస్తాను, ఏం చేద్దాము అనేది ప్లాన్ చేస్తున్నాము, చూస్తున్నాము. చాలామంది అలా ఉన్నారు, అది అన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ తయారు చేస్తాము. దానికి వాళ్ళకి నేను ఏదో ఒక ఫేవర్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకుని నేను అనౌన్స్ చేస్తాను, చూసేద్దామా. ఇంకా మరి మనం పీచ్ కలర్ అనమాట, ఇది బెనారస్ కాటన్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బెనారస్ కాటన్, ఇది పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్కి చిన్న రఫుల్స్ వేసాం, 1 ఇంచెస్ రఫుల్ అనమాట, గ్రే కలర్ ఫ్యాబ్రిక్ తోటి రఫుల్. తర్వాత ఇవన్నీ కూడా మీకు యాప్లిక్ వర్క్ అనమాట, ఇదంతా కూడా ఇవన్నీ కూడా మీకు యాప్లిక్ వర్క్, చిన్న బంచి, చిన్న ఒక కొమ్మ అనమాట, చిన్న కొమ్మలాగా యాప్లిక్ వర్క్ చేసాం. ఇట్లాగా ఇలా ఇలా వస్తుంది, ఒక కొమ్మ వచ్చేస్తుంది, ఇక్కడేమో మనకి ఫ్రిల్ వస్తుంది. దీనికి బ్లౌజ్, ఇదన్నీ కూడా బెనారస్ కాటన్ అనమాట, కాటన్ మీద డిజైన్ చేసాం. శారీ అంతా కూడా, శారీ అంతా కూడా ఇలా వస్తుంది, శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. చక్కగా మనకి చిన్న చిన్న రోజెస్ అనమాట, గులాబీ కొమ్మలు అనమాట, చక్క గులాబీలు కాదులే కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బెనారస్ కాటన్. ఇది పిస్తా గ్రీన్లో ఒక కలర్ ఇలా వస్తుంది, పాలపిట్ట కలర్ అంటారు దీన్ని. దీనికి కూడా మనకి గ్రే కలర్ క్లాత్ తోటి రఫుల్స్ చేసాము, చిన్న బంచెస్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది,
సారీ ఎంత మనకి ఇలా బంచెస్ అన్నమాట పళ్ళు వచ్చేసరికి ఇట్లా బంచెస్ ఇలా వస్తాయి ఇది కూడా ఫ్యాబ్రిక్ బెనారస్ కాటన్ క్రీమ్ డార్క్ క్రీమ్ లైట్ ఎల్లో షేడ్ అన్నమాట ఇది ఇట్లా వస్తుంది మీకు దీనికి రఫల్స్ బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా నేను ఒకే ఫ్యాబ్రిక్ ఇచ్చేసాను బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ దీనికి సారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు బిస్కెట్ కలర్ డార్క్ చీకు రఫల్స్ గ్రే కలర్తో రఫల్స్ వచ్చేసినాయి మనకి ఇలాగ రఫల్స్ వచ్చేసి బంచ్ దీనికి గ్రే కలర్దే మనకి బ్లౌజ్ ఇచ్చేసాను ఇలా ప్రింటెడ్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది ఎల్లో ఇది బెనారస్ కోట బెనారస్ కోటకి థ్రెడ్ వర్క్ థ్రెడ్ పట్టి చేసాం ఒక ప్యాచ్ అన్నమాట పట్టి ప్యాచ్ చేసిన తర్వాత డాన్సింగ్ డాల్స్ ప్యాచ్ చేసాం ఇట్లా ఇలా వస్తాయి ఒక రాజస్థానీ అమ్మాయి అన్నమాట రాజస్థానీ క్యామెల్ ఒంటె వాహనం రాజస్థానీల వాహనం అన్నమాట ఇది ఒక అమ్మాయి ఒక ఒంటె అన్నమాట ఒక డాన్సింగ్ డాల్ రాజస్థానీ అమ్మాయి డాన్స్ చేస్తుందన్నమాట ఆ స్టైల్లో ఇచ్చాను ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది ఇలా వస్తుంది కింద ఇలా ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇట్లాగే వస్తుంది పింక్ బెనారస్ కోట బెనారస్ కోటకి బార్డర్ ఇచ్చాము ఇట్లా బార్డర్ ఇచ్చేసి ఇలా ఇలా డాన్సింగ్ డాల్ అన్నమాట డాన్సింగ్ అమ్మాయి బ్లౌజ్ శారీ అంతా ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ మీకు రీస్టాక్ అవుతాయి అన్నమాట రెడ్ కలర్ బెనారస్ కోట ఇలా వస్తుంది బార్డర్ ప్యాచ్ చేసాము ఇది కూడా యాప్లిక్ వర్క్ ఒక కేమల్ ఒక అమ్మాయి రాజస్థానీ అమ్మాయి అన్నమాట బ్లౌజ్ సారీ అంతా మనకి ఇలా ఆరెంజ్ ఆరెంజ్కి ఇలా వస్తాయి దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా ఇది సెమీ చందేరి ఫ్యాబ్రిక్ సెమీ చందేరి అన్నమాట పైనేమో ఒక హాఫ్ ఇంచ్ ఎల్లో పట్టి ప్రింటెడ్ సెమీ చందేరి ఇది ఇలా వస్తుంది మీకు ఇది ప్రింట్ వస్తుంది ఇది ఏమో ప్యాచ్ వచ్చింది ఇలా ఈ లీవ్స్ ఉన్నాయి చూసారా ఇది ప్యాచ్ ఇలా ప్రింట్ అండ్ ప్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసాము ఇవన్నీ కూడా మీకు దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చందేరి చందేరి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇవన్నీ ప్రింటెడ్ అన్నమాట ప్రింటెడ్ మీద మరలా ప్యాచ్ చేసాం రెడ్ కలర్ సెమీ చందేరి ఇది ఇలా వస్తుంది ఇది ప్యాచ్ వస్తుంది మొత్తం అంతా ప్రింట్ దీనికి కూడా చందేరి ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ శారీ అంతా ఇలా
పింక్ సెమీ చందేరి అన్నమాట. ఇది ప్యాచ్, లీవ్స్ ప్యాచ్ వచ్చేసింది. దీనికేమో పింక్ షేడ్లోనే ఇలా వస్తుంది. దీని పళ్ళు బాగున్నాయి, అన్నిటికీను చూపిస్తాను, పళ్ళు చూపిస్తాను మీకు. ఇది పళ్ళు సెమీ చందేరికి, ఇది పళ్ళు. బ్లూ ప్రింటెడ్ సెమీ చందేరి ఇలా వస్తుంది. ఇదేమో లీవ్స్ ప్యాచ్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ ఇలా వస్తుంది. శారీ అంతా ఇట్లా ప్రింట్. పళ్ళు వచ్చేసరికి ఇది ఇది పళ్ళు, పళ్ళు అన్నమాట. లెనిన్ సిల్వర్ టిష్యూ వచ్చింది, టిష్యూ లెనిన్ అన్నమాట. ఇది యాక్చువల్గా టిష్యూ లెనిన్ మనకి. దీనికి జెరీ బార్డర్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బంచ్. ఇది కూడా యాప్లిక్ వర్క్, యాప్లిక్ చేసాము ఇది. దీనికి బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసింది ఇట్లా, ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి. శారీ అంతా మనకి చిన్న చిన్న ప్యాచెస్ అన్నమాట. ఈ ఫ్లవర్ మధ్యలో మిర్రర్ కూడా వచ్చింది మనకి, చిన్న మిర్రర్ కూడా చేయించాం. పళ్ళు, పళ్ళులో గులాబీలు ఇట్లా ఇట్లి. మళ్ళా మధ్యలో ఫ్లవర్ మధ్యలో సెంటర్ మిర్రర్ ఇచ్చాను. ఇది కూడా లెనిన్, లెనిన్కి మిర్రర్ వర్క్. శారీ అంతా మిర్రర్ వర్క్, ఇలాగ చిన్న చిన్న మిర్రర్ వర్క్. పళ్ళు వచ్చేసరికి ప్యాచెస్. ఇలాగ పళ్ళు అంతా మనకి ఓన్లీ పళ్ళు అన్నమాట. ప్యాచెస్ వచ్చి ప్యాచెస్లో కూడా మళ్ళా వర్క్ అన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్. మళ్ళీ మిర్రర్స్ కూడా వచ్చింది. శారీ అంతా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది ఇట్లా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా, ఇలా వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్. లైట్ మెంతి కలర్ ఎల్లో ఇది, ఇలా వస్తుంది మనకి. శారీ అంతా మిర్రర్ వర్క్, చిన్న చిన్న జీరో సైజు మిర్రర్ వర్క్ అన్నమాట. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు. ఇది పళ్ళు అప్లిక్ చేసి మళ్ళా దాని మీద రోజెస్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇది వాల్ క్లాక్, వాల్ క్లాక్ డిజైన్ విత్ ఫ్లోరల్ పిస్తా గ్రీన్. ఇది పిస్తా గ్రీన్కి శారీ అంతా మిర్రర్స్. పళ్ళు వచ్చేసరికి వాల్ క్లాక్లు, వాల్ క్లాక్కి విత్ ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. పింక్, లైట్ పింక్కి మీకు ఇదంతా కూడా శారీ అంతా జీరో సైజ్ మిర్రర్స్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి వాల్ క్లాక్స్. ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్, లెనిన్ కాటన్. దీనికి శారీ అంతా పైన బిస్కెట్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ బార్డర్ వచ్చింది. హాఫ్ నుంచి మనకి గ్రే షేడ్ వచ్చింది, షేడ్ గ్రే షేడ్లో బంచెస్ అన్నమాట, ఫ్లోరల్ బంచెస్ ఇట్లా ఇలా వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది కలర్ బ్లౌజ్. ఇవి ప్యాచెస్ అన్నమాట, ప్యాచెస్ చేయించాం ఇట్లాగా. ఇది చూడండి ఇట్లా వస్తాయి ఫ్లోరల్ బంచెస్ ప్యాచ్ ఇలాగా. దీనికి పళ్ళులో కూడా మనకి ఇట్లా పళ్ళు. లైట్ మెహందీ గ్రీన్ ఇట్లా వస్తుంది, ఫ్లోరల్ బంచెస్ ప్యాచ్ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా అప్లిక్ చేసాము. ఇది ఏమో బ్లౌజ్ వచ్చేసింది. శారీ అంతా ఇలా పళ్ళు బంచెస్ అన్నమాట. ఇదంతా కూడా నైస్గా వచ్చేసింది వర్క్.
the light sea green laga floral bunch deen kuda blouses sarku manaki itla vastundi pallulo ee color stripes vachini andukosam blouse kuda ilaage vachesi ila pallu येलो लाइट येलो की मेहंदी ग्रीन बॉर्डर दाने मीद मरला फ्लोरल बंचेस दीन मन की ब्लौज वर की सारी अंत इला पल्लू सूपर नेट कोटा की पैन मन की पिंक कलर पैच वे कच्चेसर की मन की बंचेस इला इला बंचेस दी ब्लौज वर की मन की पिंक कलर ब्लौज सारी अंत मन की पैचेस कोमल पैचेस इदंत एप्लिक वर्क चम कोम इलांत कोम पैच इदंत प्रिंटन पार्ट प्रिंटिंग पार्ट ग्रीन मेहंदी ग्रीन इला वस्तु मेहंदी ग्रीन मन की पैच इध एप्लिक वर्क दी ब्लौज वर की इला वस्तु सारी अंत इला पीच कलर ऑरेंज इला वस्तु ब्लौज वर की ऑरेंज वे इला सारी अंत लाइट ऑरेंज इला पैच इदेमो एप्लिक वर्क बॉर्डर एमो पैच दी ब्लौज सारी अंत मन की इला चूसर कदा इटनी वेबसाइट लो बुक चेसुकोंडी Stay tuned with Surekha for many more updates and more interesting things. Okay, bye Andy. Bye.